మాయాసరోవరం 6వ భాగం. తమకేసి వస్తున్న ఏనుగును దానిమీద ముసలి రూపంలో ఉన్న వాణ్ణి చూస్తూనే గ్రామస్తులంతా భయకంపితులైపోయారు. ఒకటి రెండు క్షణాల పాటు వాళ్లకు పారిపోయేందుకు కూడా కాళ్లాడలేదు. ఏనుగు మీద ఉన్న వికృతాకారుడు తన ఏనుగును వాళ్ల దాపులకు పరిగెత్తించి, మీలో పారిపో చూసేవాళ్లకు తప్ప మిగతా వాళ్లకు నా నుంచి ఎలాంటి హాని జరగదు అని ఏనుగు మీద ఉన్నవాడు అన్నాడు. ఆ మాటలతో గ్రామస్తులకు కొంచెం ధైర్యం కలిగింది. ఏనుగు మీద ఉన్నవాడు ఎంత వికృత రూపుడైనా వాడి మాటల తీరును బట్టి వాడు మనిషే అనుకున్నారు వాళ్ళు. తర్వాత వికృతాకారుడు, మీలో పెద్ద ఎవరు? ఇక్కడ మంచమీద ఉన్నవాడు మీ గ్రామం కుర్రవాడేనా? వాడితో నాకు ఆహారం తెమ్మని, ఒక వైద్యుణ్ణి కూడా వెంటబెట్టుకు రమ్మని చెప్పానే. కానీ మీరు కర్రలు కత్తులతో నన్ను చంపేందుకు ఇక్కడికొచ్చినట్టుంది అవునా అని వికృతాకారుడు గ్రామస్తులను ప్రశ్నించాడు. అప్పటికి గ్రామ పెద్ద భయం పోయి బాగా తేరుకున్నాడు. రూపానికి భయంకరుడే కానీ తక్కిన విషయాల్లో వికృతాకారుడు తమలాంటి వాడేనని అతడికి తోచింది. ఆ వెంటనే గ్రామ పెద్ద చెయ్యెత్తి నమస్కరిస్తూ, అయ్యా మొసలి దొర, మమ్మల్ని క్షమించండి. మీరనే ఆ కుర్రవాడు మా గ్రామం వాడే. వాడు మీరు చెప్పమన్న మాటలు మాతో చెప్పాడు. కానీ వింత ఏనుగు వింత మనిషి అంటూ వాడు మాట్లాడిన తీరు చూసి మేము నమ్మలేకపోయాం. ఈ కొండలు అరణ్య ప్రాంతాల్లో అన్ని రకాల క్రూర మృగాలతో పాటు అడవి ఏనుగుల మందలు కూడా తిరుగుతుంటాయి. ఆ ఏనుగులేవో వచ్చి మా జొన్న చేళ్ల మీద పడ్డాయనుకున్నాం. తమ కోసం పంచభక్ష పరమాణాలతో భోజనం మా ఇంట తయారవుతున్నది. ఇక వైద్యుడంటారా? ఒకళ్ళను కాదు ఇద్దరుని తీసుకొచ్చాం అని గ్రామ పెద్ద అన్నాడు. తర్వాత వికృతాకారుడు జనం కేసి పరీక్షగా చూడసాగాడు. గ్రామ పెద్ద తెలివైనవాడు జిత్తులమారి. అతడు తన చేతిలోని పొన్నుకర్రను పైకెత్తి వెనుక ఉన్న గ్రామస్తులకేసి తిరిగి, ఒరేయ్, మీలో ఒకరిద్దరు వెంటనే గ్రామానికి పరిగెత్తుకుపోయి ముసలి దొరకు క్షణాల మీద ఆహారం పట్టుకురావాలి. మన చరకాచారి ఎక్కడా? వీరానారాయణుడెక్కడా అని గ్రామ పెద్ద అన్నాడు. గ్రామ పెద్ద మాట ముగించే లోపలే జనంలోని కొందరు చరకాచారిని, వీరానారాయణ్ణి ముందుకు తోశారు. కానీ వాళ్ళు భయంతో గింజుకుంటూ వెనక్కు పోయి దాక్కోవాలని చూస్తున్నారు. గ్రామ పెద్ద పోయి చరకాచారిని, వీరానారాయణ్ణి చేతులు పట్టుకొని ముందుకు లాగి ముసలి ఆకారం వాడితో, ముసలి దొరా, వీళ్ళే మా గ్రామ వైద్యులు, ఇద్దరూ మంచి హస్తవాసీ గలవాళ్ళు అని అన్నాడు. ముసలి ఆకారం వాడు వాళ్ళిద్దరికేసి చూసి ఆ క్షణం వరకు తలను కప్పుకొని ఉన్న శిరస్త్రాణాన్ని వెనక్కులాగాడు. ఇప్పుడు అతడి ముఖం గ్రామస్తులందరూ స్పష్టంగా చూశారు. అతడికి 40 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉండదు. ఎర్రని దేహఛాయ, భుజాల మీద పడుతున్న నల్లని ఉంగరాల జుట్టు, మామూలు మనిషే, ఏదో రాజకుటుంబికుడిలా ఉన్నాడు అని వీరానారాయణుడు చరకాచారితో అన్నాడు. తర్వాత చరకాచారి వీరానారాయణుడు ఏనుగును సమీపించారు. ఇంతలో ముసలి ఆకారంలో ఉన్నవాడు, ఇదిగో డొక్కలో గుచ్చుకున్న ఈ కత్తిని బయటికి లాగి నేను చావకుండా చూడాలి. తెలివి తక్కువ కొద్దీ నాకేమైనా ప్రాణాపాయం కలిగించారో మీ ఇద్దరిని ఏనుగు చేత నుజ్జునుజ్జయ్యేలా తొక్కిస్తాను అని ముసలి ఆకారం వాడన్నాడు. వెంటనే చరకాచారి, ప్రభు, ఈ వీరానారాయణుడు శస్త్రవైద్యలో సాటి లేనివాడు. ఈ కత్తిని అతడు బయటికి లాగనివ్వండి. ఈ లోపల నేను గాయం మానేందుకు అవసరమైన మూలికలు అవి పోగు చేసుకుని వస్తాను అంటూ చరకాచారి గబగబా పక్కన ఉన్న గుబురు చెట్లకేసి బయలుదేరాడు. తర్వాత వీరానారాయణుడు ముసలి ఆకారం వాడు అందించిన చెయ్యి పట్టుకుని ఏనుగు మీదకి ఎక్కాడు. ఆ వికృతాకారుడి డొక్కలో దిగి ఉన్న కత్తిని పరీక్షగా చూసి, దొరా, ఈ కత్తి తలతలా మెరుస్తున్నది, ఇదేదో రాచకత్తిలా ఉంది అని వీరానారాయణుడు అన్నాడు. అందుకు ముసలి ఆకారం వాడు, ఇది రాచకత్తిలా ఉండటం కాదు, రాచకత్తే. ఒకనొక పొగరుబోతు రాజకుమారుడు నా మీద తిరగబడి కత్తితో బలంగా డొక్కలో పొడిచాడు. ఈ ముసలి చర్మం కవచం నన్ను చావకుండా కాపాడింది. ఆ కుర్రవాణ్ణి ప్రాణాలతో పట్టుకోవాలని ప్రయత్నం చేసి ఈ ముప్పు తెచ్చిపెట్టుకున్నాను అని ముసలి ఆకారం వాడన్నాడు. ఆ మాటలతో వీరానారాయణుడికి
తమ రాజుగారి కొడుకు కుమార్తె అపహరించబడిన సంగతి గుర్తుకొచ్చింది. వాళ్లను అరణ్యంలో నుంచి బలవంతంగా ఎత్తుకుపోయిన ముఠాలోని వాడన్నమాట వీడు అని వీరానారాయణుడు అనుకున్నాడు. వీరానారాయణుడిప్పుడు వీడి డొక్కలో నుంచి కత్తిలాగే ప్రయత్నంలో కత్తిని అటూ ఇటూ బాగా కుదిపి ప్రాణాలు తీయవచ్చు. కానీ అందువల్ల రాజుగారి పిల్లలు ఎక్కడ నిర్బంధంలో ఉన్నారో తెలియకుండా పోతుంది. కనుక ఈ దుర్మార్గుణ్ణి చావకుండా కాపాడి రాజుగారికి ఒప్పచెప్పటం మేలనుకున్నాడు వీరానారాయణుడు. క్షణాల మీద వీరానారాయణుడు ఆలోచించి తాను వెంట తెచ్చిన చిన్న కత్తులను ఇనప ముక్కలను దుస్తులలో నుంచి బయటికి తీసి, దొరా చెరకాచారిని రానియండి, కత్తి బయటికి లాగిన మరుక్షణం గాయానికి కట్టుకట్టకపోతే ప్రమాదం అని ముసలి ఆకారం వాడితో చెప్పి దూరంగా నిలబడి ఉన్న గ్రామ పెద్దతో, ఇక్కడ దొరకు చికిత్స పూర్తయిన తర్వాత వారిని మన గ్రామానికి తీసుకుపోవాలి, ముందుగా మనిషిని పంపి అక్కడ వారికి విడిదికి తగిన ఏర్పాట్లు చేయండి అని వీరానారాయణుడు గ్రామ పెద్దతో అన్నాడు. వెంటనే ముసలి ఆకారం వాడు, ఒరేయ్, నేనివ్వరన్నది నువ్వు గ్రహించినట్టున్నది, కానీ ఈ సంగతి మీ గ్రామ పెద్దతో చెప్పావో నీ ప్రాణాలు నిలువునా తీస్తాను, తెలిసిందా అని ముసలి ఆకారం వాడన్నాడు. వీరానారాయణుడు గడగడా వణికిపోతూ, దొరా నన్ను చంపకండి, ఏదో చిన్నపాటి వైద్యం చేసుకొని బతికేవాణ్ణి నేను, నన్ను వదిలేయండి అని వీరానారాయణుడు అన్నాడు. తర్వాత వీరానారాయణుడు కత్తిని మెల్లగా అటూ ఇటూ కదిలించి చూసి రెండు చేతులతో బలంగా పట్టుకొని లాగబోయేంతలో దూరంగా చెట్ల వెనక నుంచి రక్షించండి రక్షించండి అన్న కేక వినపడింది. ఆ వెంటనే రెండు మూడు ఏనుగులు ఒక్కసారిగా దూరం నుంచి ఘీంకరించటం వినిపించింది. ఏనుగుల ఘీంకరింపులు, చెరకాచారి కేకలు వింటూనే ముసలి ఆకారం వాడు చప్పున ఆ ధ్వనులు వచ్చిన వైపుకు తల తిప్పాడు. ఆ రెండు ధ్వనులు వచ్చిన దిక్కు పరిశీలించి చూస్తే చెరకాచారి ఆర్తనాదానికి కారణం అడవి ఏనుగుల ప్రమాదం కాదని అతడికి తోచింది. ఆ ఏనుగులు మరింత దూరం నుంచి ఘీంకరిస్తున్నాయి, అయినా చెరకాచారి ఆర్తనాదాలు చేస్తున్నాడు. ఈ లోపల గ్రామస్తులంతా భయకంపితులైపోయారు. వాళ్లకు అడవి ఏనుగులంటే పులులు సింహాల కన్నా కూడా ఎక్కువ భయం. అవి ఒకేసారి గ్రామస్తుల మీద పడి నివాస గృహాలను నేలమట్టం చేస్తాయి. వెంటనే గ్రామ పెద్ద ముసలి ఆకారం వాడిని సమీపించి, ముసలిదొరా, ఈ అడవి ఏనుగుల మంద మన మీదకి వచ్చి పడకముందే మనం గ్రామం చేరటం మంచిది అని గ్రామ పెద్ద అన్నాడు. ఇంతలో చెరకాచారి, అయ్యా రక్షించండి అంటూ ఒక చావు కేక పెట్టాడు. అదే సమయంలో దూరం నుంచి కొన్ని అడవి ఏనుగులు చెట్ల కొమ్మలను పెలపెలమని విరుస్తూ వేగంగా వస్తున్నాయి. వెంటనే గ్రామ పెద్ద తన గ్రామం వాళ్లతో, ఒరేయ్, ఇక్కడ మరొక క్షణకాలం ఉన్నా మనం చచ్చిన వాళ్ళకిందే జమ, కాలి సత్తువ కొద్దీ గ్రామం కేసి పరిగెత్తండి అని గ్రామ పెద్ద హెచ్చరించాడు. గ్రామస్తులంతా వెనుదిరిగి పరిగెత్తుతున్నారు. ముసలి ఆకారం వాడు చప్పున తన శిరస్త్రాణాన్ని ధరించి ఏనుగుని అదిలించి పొడవాటి శూలాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. వీరానారాయణుడు ఏనుగు మీద అయ్యా రక్షించండి అంటూ చెరకాచారి కన్నా పెద్ద కేకలు పెట్టసాగాడు. ఇంకా ఉంది.